ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో మనం ఒక కొత్త టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. సో చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, మనం ఆయాది గణితం ఏదైతే కడతామో ఇది రేకుల షెడ్డుకి కడతారా, ఇంటికి కడతారా, లేకపోతే ఒక కొలనుకు కడతారా, లేకపోతే స్థలానికి కడతారా, సంపుకి కడతారా, ఇట్లా రూమ్కి కడతారా అనేవి చాలామంది యొక్క ప్రశ్నలు ఉన్నాయి. సో వీటికి సంబంధించిన వివరణ మనం తెలుసుకుందాం. ఈ వివరణ తెలుసుకునే ముందు ఎవరైతే మన హరివాస్తు ఛానల్కి కొత్తగా వచ్చారో మీరు మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి. మా హరివాస్తు ఛానల్లోని ప్రతి వీడియోని లైక్ ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేయకున్నా పర్వాలేదు, డిస్లైక్ అయినా సరే ఖచ్చితంగా చేసే వెళ్ళండి. ఏదో ఒకటి మీరు లైక్ చేస్తారా డిస్లైక్ చేస్తారా మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు వీటికి సంబంధించిన వివరణ ఇచ్చే ముందు మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. ఆయాది గణితం కట్టే విషయంలో చాలా కీలకమైన అంశం ఏముంటుందంటే, ఒక స్థలానికి కానీ, ఒక ఇంటికి కానీ, ఒక కొలనుకు కానీ, ఒక రేకుల షెడ్డుకు కానీ, ఎక్కడైతే తూర్పు పడమర ఉత్తర దక్షిణాల యొక్క నాలుగు గోడలు కట్టి ఒక క్యూబికల్ స్పేస్ని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము, వీటికే ఆయాది గణితం ఉంటుంది. సో ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు ఏంటంటే, ఎక్కడైతే నాలుగు మూలలు బంధించబడతాయో అక్కడ ఈ వాస్తు అనేది స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్ సిద్ధాంతాల ప్రకారం డీప్ స్టడీ చేస్తే గనక ఇంకా కీలకమైన అంశాలు అనేవి బయటపడ్డాయి. అవేంటంటే, ఈ ఆయాది గణితం ఎంత అంటే అంత కొలత తీసుకోవడానికి లేదు. కేవలం నక్షత్రాల పరంగా పొడవు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి, ఏ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి, పొడవు ఎంత, వెడల్పు ఎంత, దీనికి కూడా కొన్ని ఆయాది గణనలు ఉన్నాయి. సో వీటికి సంబంధించిన రహస్యాలన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే వీటిని ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయాలి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయాది గణితం రూమ్కా అన్నాం. ఎగ్జాంపుల్ చూడండి, మీరు కేవలం ఒకటే ఒక రూమ్ కట్టుకున్నారు, ఓకేనా, ఒకే ఒక రూమ్. ఇది తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో నా అంచనా చాలా క్లియర్గా మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. సో ఎప్పుడైతే, సార్ మా స్థలం పెద్దగా ఉంది, దాని గురించి నేను చెప్తానండి, ఒక్కసారి ముందైతే ఇది వినండి. అయితే ఎక్కడైతే మనకు ఈ గోడ, ఈ గోడ, ఈ గోడ, ఈ గోడ, ఈ నాలుగు గోడలు ఎప్పుడైతే బంధించబడము అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు అప్పు రేజ్ అవుతాయి కదా, ఇట్లా రేజ్ అవుతాయి వాల్స్. సో ఆ వాల్స్ రేజ్ అయిన తర్వాత నాలుగు గోడలు ఎప్పుడైతే కలిసి ఇది ఒక క్యూబికల్ ఫామ్ ఏర్పడుతుందో, ఈ క్యూబికల్ ఫామ్ ఏర్పడిన తర్వాత వీటి లోపల ఒక వైబ్రేషన్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ ఇందులో ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఇదే మొట్టమొదటి వాస్తు పురుష మండలి యొక్క ఫస్ట్ కొలత. అయితే వీటికి సంబంధించిన వైబ్రేషన్స్ ఎప్పుడైతే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఇదే ఇంకా వాస్తు స్టార్ట్ అయిపోయినట్టే. అయితే చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే, రూమ్కి ఇది తీసుకుంటామా, ఎక్కడైతే మీరు ఇట్లా రూమ్కి అనుకున్నామో ఈ రూమ్కి సంబంధించి ఇదే రూమ్ అనుకోండి, ఒక సింగిల్ రూమ్. సో వీటికి ఎప్పుడైతే నాలుగు గోడలు కడతామో సో ఆటోమేటిక్గా ఇది ఫామ్ అయిపోయినట్టే. ఇంకా కొంతమంది నాకు ప్రశ్న వేశారు, సార్ మాది కేవలం 34 గజాలు మాత్రమే ఉంది, మాది కేవలం 10 గజాలే ఉంది, మా ప్లేసు 20 గజాలే ఉంది, 30 గజాలే ఉంది, 40 గజాలే ఉంది, మరి నిజంగా వీటన్నిటికీ వాస్తు ఇంప్లిమెంట్ అవుతుందా? సార్ ఇక్కడ నేను కొన్ని వివరణలు ఇస్తాను చూడండి.
సో వాస్తు దేని దేనికి అప్లికబుల్ అవుతుందంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక చెంబు కూడా వాస్తు ప్రకారమే మనం ఒరిజినల్గా చేసుకోవాలి, ఒక గ్లాస్ వాస్తు ప్రకారమే చేసుకోవాలి, ఒక బాక్స్ వాస్తుపరమే చేసుకోవాలి, ఒక ప్యాడ్ మనం ఎగ్జామ్ ప్యాడ్ అయితే రాస్తామో ఆ ప్యాడ్ కూడా ఆఖరికి మనకు వాస్తు ప్రకారమే ఉంటుంది, టేబుల్ కాట్ ప్రతిదీ అండి ఒక్కటి కాదు సమస్తం వాస్తు యొక్క మూల సూత్రాలు ఏవైతే ఉంటాయో ఆ మూల సూత్రంలోని కీలకమైన అంశమే మనకు ఆయాది గణితం. చాలామంది మీరు ఇన్ని రోజులు వాస్తు అని చెప్తే మేము ఏమో అనుకున్నాం, మరి చెంబులు గ్లాసులకు కూడా ఆ వాస్తు ఏందండి? ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు స్థపతుల దగ్గర నుంచి మీరు తెలుసుకున్న రోజు ఈ ఏపీ తెలంగాణలోని ప్రజలందరికీ ఈ వివరణ మొట్టమొదటిసారిగా ఏ వాస్తు యూట్యూబ్ ఛానల్ ఇచ్చింది మీకు అప్పుడు దీని వివరణ అర్థమవుతుంది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఎన్నో కన్ఫ్యూషన్స్ ఉన్నాయి, ఏంటంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకట్లేదు ఎందుకు? ఈ ఇన్ఫర్మేషన్ మీకు దొరకాలంటే నేను తర్వాత ఎపిసోడ్స్లో మీకు కంప్లీట్ బుక్స్కి సంబంధించిన రిఫరెన్సెస్ ఇస్తాను, ఇది ఒకటోది. రెండవది, ఎక్కడైనా మీ లొకాలిటీలో ఎవరైనా టెంపుల్ కడుతున్నారు, స్థపతులు వచ్చి టెంపుల్ కడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అక్కడనే కూర్చోండి ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు, లేదంటే వాళ్ళతో డిస్కస్ చేయండి, సార్ మాకు ఒక యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ చెప్తున్నారు ఇది నిజంగా ఉంటుందా అడగండి, మీకు అడిగితేనే కదా క్లారిటీ వచ్చేది. అసలైన శాస్త్ర రహస్యాలు ఏవైతే ఉంటాయో ఈ రహస్యాలు బజార్లో దొరికే రహస్యాలు కాదు, ఈ రహస్యాలు కేవలం పెద్ద పెద్ద స్థపతుల దగ్గర మాత్రమే. మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఒక స్థపతి అంటే ఎవరు అంటే మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం కూడా అతని దగ్గర ఉంటుంది, చిన్న చిన్న అంశాలు చిన్న చిన్న పాయింట్స్ ఏ విధంగా ఏం చేస్తే ఏం జరుగుతుంది ఇట్లాంటి ఎన్నో అంశాలు వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళకు తెలుస్తుంది. సో మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్ చాలామంది చూసిన తర్వాత కొత్త కొత్త పాయింట్స్ ఏంటివి అనేది అర్థం కాదు. అర్థమైందండి, శాస్త్ర రహస్యాలలోని ఎన్నో విషయాలను మనం డీకోడ్ చేసాం, ఇంకా వందల లక్షల్లో ఉన్నాయి, మనం 100లో డీకోడ్ చేసాం, ఆ 100లోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా. మీరు వాస్తు ఒక 100% ఉంటే నేను మొత్తం చెప్పేది 1% కూడా కాదు, చాలామంది ఓ అయిపోయింది అనుకుంటున్నారు, 1% కూడా కాదు, ఇంకా ఎంతో ఉంది డీప్ సబ్జెక్ట్. అర్థమైందా అండి? సో ఇక్కడ ఇప్పుడు నేను సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఒక చెంబుకి మనం ఆయం కట్టొచ్చు, ఒక గ్లాస్కి కట్టొచ్చు, ఒక బాక్స్కి కట్టొచ్చు, ఒక ఎగ్జామ్ ప్యాడ్కి కట్టొచ్చు, ఒక టేబుల్ ఒక మంచం ప్రతిదానికి కట్టొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు రూమ్ కా అంటే ఇది అర్థమైందా? రైట్ అన్ సంపు అని చెప్పాం, సంపుకి సంబంధించిన పొడవు వెడల్పు ఎంత తీసుకోవాలి? చాలామంది 4x6 పెట్టేద్దాం, 5x7 పెట్టేద్దాం, 5x6 పెట్టేద్దాం, లేదంటే 4x4 పెట్టేద్దాం, లేదంటే 5x10 పెట్టుకుంటామండి మేము, దానికి కూడా కొలత ఉంటుంది. ఈ సంపుకి సంబంధించిన ఒక రహస్యం నేను త్వరలో ఒక వీడియో చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ స్థలానికి అన్నప్పుడు అసలు స్థలం అంటే ఒక ఓపెన్ ల్యాండ్ ఉందనుకోండి, ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించినంతవరకు ఈ అయాది గణితం ఉండదు. ఎప్పుడైతే ఈ ఓపెన్ ల్యాండ్ అంటే ఒక ప్లాటే తీసుకుందాం, ఈ ప్లాట్కి సంబంధించిన దాంట్లో ఎప్పుడైతే మీరు బౌండరీ వాల్స్ వేస్తారో వేసిన క్షణం నుంచి ఆటోమేటిక్గా మీకు వాస్తు స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకా డౌట్ ఏంటంటే రేకుల ఇంటికి వేసుకోవచ్చా, నాకు అదొకటి చెప్పండి సార్ అంటారు మళ్ళీ కొంతమంది. నేను ఇందాకనే మీకు చెప్పాను, రేకులు స్లాబ్ అనేది పైన సంబంధించింది, అంటే ఇంటి పైన వేసుకునేది దానికన్నమాట ఇది. అయితే ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ ఎక్కడ చేయండి అంటే, ఒక స్థలానికి సంబంధించి, ఒక రూమ్కి సంబంధించి, ఒక రేకుల ఇంటికి సంబంధించి ఎప్పుడైతే ఈ 4 గోడలు మీరు కడుతున్నారో ఈ 4 గోడలకు సంబంధించిన కొలత లోపలి కొలతలు మాత్రమే ఒరిజినల్ ఆయాది గణితం యొక్క రహస్యం ఉంటుంది. ఇంకా చాలామందికి ఈ చెంబులకు గ్లాసులకు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ తాత ముత్తాతలు
నానమ్మ పెద్ద నాన్న లేదంటే పెద్ద పెద్దవాళ్ళు అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ కొంతమంది చనిపోయి ఉంటారు, ఇంకా కొంతమంది బతికే ఉంటారు. సో ఒక 100 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి, ఇత్తడి కానీ కంచు కానీ, నెక్స్ట్ ఇంకేమున్నాయి వెండిది కానీ, ఏవైనా ఒక డిఫరెంట్ షేప్ ఆఫ్ ఒక చెంబు కానీ వాళ్ళ ప్లేట్స్ కానీ ఉంటాయి. సో ఇవి కేవలం వాళ్లకు మాత్రమే తయారు చేయబడింది. ఇది వాళ్ళకే ఎందుకు చేశారంటే వాళ్ళ నక్షత్రాన్ని బట్టి సెట్ చేసేవాళ్ళు. ఇంకా డీప్గా వెళ్తే ఉంగరాలు ఏవైతే చేస్తారు కదండి, ఉంగరాలకు కూడా ఆయాది గణితం ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని పరీక్ష ఎవరితో చేసుకోవచ్చు అంటే నేను చెప్తాను మీకు, ఎవరైతే అవసలి వాళ్ళు అంటాం కదా, అంటే బంగారు పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఈ బంగారు పనులు చేసే వాళ్ళ దాంట్లో పెద్ద ఏజ్ వాళ్ళని అడగండి. మీరు వెళ్ళి అడగండి, సార్ నాకు హైదరాబాద్లో ఒక పర్సన్ కలిశాడు, ఆయన ఈ ఉంగరానికి పర్సన్ యొక్క నక్షత్రం తీసుకొని ఒక కొలత సెట్ చేస్తారు, ఆ నక్షత్రాల ప్రకారం అట్లా ఉంగరాలు చేస్తారా అని అడగండి, ఆయన ఏమంటాడు మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ చెంబులు చేతితో చేసే పనుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను అడగండి, నేను చెప్పేది నిజమా కాదా, ఇది నేను మాత్రమే చెప్తున్నానా, శాస్త్రాలలో లేదా, శాస్త్రాలలో దీని వివరణ ఉంది. చాలామంది ఇదేదో సొంతంగా మీరు చెప్తున్నారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో అని మాట్లాడుతున్నారు. నేను సొంతంగా తీసుకురావడానికి నా ఇంట్లో ఏమైనా బుక్కులు రాసి పెట్టుకున్నానా, నేను గమ్మతే మాట్లాడతారు అందరూ, నా ఇంట్లో ఏమైనా రాసుకొని పెట్టుకుంటారా బుక్కులు, ఇవన్నీ చెప్పాలి కస్టమర్లకు. కానీ ఇవి శాస్త్ర రహస్యాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇవన్నీ పాటిస్తున్నారు. సో ప్రస్తుత కాలంలోని వాస్తవాలు వచ్చి ఇదేందో తెలీదు, ఆయాది గణితం ఏందో వాళ్ళకి తెలియదు, గణితం ఎట్లా కట్టాలో కూడా తెలీదు. అబ్జర్వేషన్ చేయండి, అర్థమైందండి, గణితం కట్టడానికి చాలా శ్రమ పడవాలి, చాలా శ్రమ ఉంటుంది, చాలా టైం పడుతుంది. నెక్స్ట్ నేను కేవలం గణితానికి సంబంధించిన ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాను, కేవలం ఆయాది గణితం ఒక్కటే ఒక 4-5 రోజులు పడుతుంది ఆయాది గణితానికే. ఆ 4-5 రోజుల్లో పర్ఫెక్ట్ ఒక 50-60% అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం. సో ఒక ట్రైనింగ్ పెట్టిన తర్వాత మీకు, ఎందుకంటే నాలాంటి వాళ్ళను ఇక మన ఏపీ తెలంగాణలో చాలామందిని తయారు చేస్తే వాళ్ళ వాళ్ళ ఇలాఖాలలో, వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో, వాళ్ళ వాళ్ళ డిస్టిక్స్లో, డిస్టిక్ లెవెల్ కానీ ఏదైనా సరే వాళ్ళందరూ ఉపయోగపడతారనే ఒక కాన్సెప్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను. సో ఈరోజైతే నేను చెప్పిన టాపిక్ చాలా క్లియర్గా మీకు అర్థమైందనుకుంటున్నాను. మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.